నీ జాతకం ప్రకారం నీకొచ్చే మొగుడికి ఎడల్ట్మెంట్ అయిపోద్ది. ఎడల్ట్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు కాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దొరదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో. ఆ అమ్మాయికుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. మనిద్దరు అబ్బోర సహోదరులం. యా బాబా, నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తు కూడా చోటు లేదు. ఒక కుర్రది కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలు, ఇప్పుడు కుర్రాళ్ళు అంత తేలిగ్గా పడరు. దేశ ముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. చిట్కాలు ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? నాకు చెప్పవా? కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపుల్ని బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ స్త్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, డేవర్స్. ఆరాధనర్స్ వీళ్ళు అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు, వీళ్ళని కలర్ కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్, అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగగార్చుకుంటారు, వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్, అమ్మాయిలంటే ద్వేషం, వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్, హింసరాజులు, వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కి లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు, అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి బోన్ చేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బానపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లి కాబోతున్న పిల్లైనా, వెనకాల మోటలుంటే చాలు, ముందు ఈ మోటన్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. ఉస్మే అమితాబ్ బచ్చన్ సీను. నీకు ఆ పాల లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే. సరే సరే, రాత్రి పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుని జడ వేసుకొని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాశిమోహన్తో బీట్ వేస్తాం అన్నమాట, వాడి కర్మ. రే మొబైల్. బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ స్త్రీ చెప్పే స్త్రీ సూక్తం విను. తెల తెల వారుతోంది. కౌసల్య సుప్రజ రామా, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ, నీకు పెళ్ళి అవ్వలేదు కదా, సారీ. ఏంటా అది? పొట్టెట్టుకుంది, అందాల్ని చూసుకుంటుంది. కడివేడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు. ఏంటిది ముగ్గు చెప్పా? అయ్యో నాకు ముగ్గేయడం రాదు. ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు, ఆడిని ముగ్గులో దింపటానికి. అరే, ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపాయ్ బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి. సంపద ఎవరింట నుండు. అరే ఏమైంది? ముగ్గేస్తావా? మరి అదే, ఇక్కడ అసలేం ట్విస్ట్ ఉంది. పాలోడు వాడు సైకిల్ బ్రేక్ లేవు. వాడు చాగాడు, నువ్వు ముగ్గైపోతున్నావు. ఇందాక చెప్పాను ట్విస్ట్, అది ఇప్పుడే. నువ్వు ముగ్గైపోతున్నావు. తుమిలే దిల్ కిలే నా 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 నా. కరెంట్ షాక్. వాడి కళ్ళు నీ కళ్ళు, వాడి మొక్కు నీ మొక్కు, వాడి పేదాలు నీ పేదాలు, వాడి చేతులు నీ చేతులు. పువ్వు మీద తుమ్మి దాలింది, కింద కాదు పైన. తెంగరబొచ్చి నిజం అనుకుంటోంది అంత. వావ్,
వాడితో మనకెందుకురా పెంట, గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం, చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం, ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరో, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి, నేను ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండండి, వెళ్ళ, నేను పెట్టించుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కాళ్ళు కుక్కలా తిరుగుతున్నా, చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మామా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ సార్ సార్, వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్? మామా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్ చెప్పండి. రెడీ 1 2 3 గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం, కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లు రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్. చెప్పినా మాట పట్టి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 1 వారం రోజులు పడుతుంది. పాపం బంగారం లాంటి చెయ్యి 1 వారం రోజులు పని చేయకుండా పోయింది. నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పద. చూసినవరా నా అల్లుడు ఎట్టుండాడో. పదు నెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినవరా పదల్లుడు, నీకు బూవెడత తిందువు గాని. చూడలుడు చూడు, రాయలసీమ రుచులు మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు చూడు. అని అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్. మరేమనుకున్నావాళ్ళు, కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుజులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. నేనంటే నీకు ఎంత అభిమానత్తమ్మ, ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కానియాలుడు? సీమ చరిత్రకి అపకారమా, ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? మర్చిపోతాడా? ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కథం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు, వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు, తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పి తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే, నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగరించే నీ గోరుముద్దలుగా తినిపించిన, అప్పుడే మర్చిపోయినావా? నాకే గుర్తుంటది, తిన్నది వాడు కదా. ఎవడు నేనే కారం తినచానా లేదు కదా, ముందు బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది, ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. రాళత్తమ్మ, ఇప్పుడు పౌరుషం పెరిగి చెవులోంచి పొగలు, ముక్కలోంచి చెగలు, కంట్రోల్ చేయనొస్తున్నాయి. ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వాన పావులా తయారైనాడు, సీమ తిండి ఎట్టేసరికి నషాలాను కట్టినది. తీసుకెళ్ళ పైకే తీసుకెళ్ళ. అలాగే మెల్లగా మెల్లగా
నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ క్యారెక్టర్ అంటూ తెగొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబుయ్ ఈ బక్కల క్యారెక్టర్ వాళ్ళు కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే వీరబాబు. ఈ దిక్కుమాల క్యారెక్టర్ నాకు వద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే ఏదా, డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్. అంతే ఊరుకున్నా చచ్చిపోయి బామ్మ దిక్కుమాల రాజేశ్వర ఒకటి. ఏం చేయమంటావరా? జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది, దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. తప్పలేదు సోదరా, స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. ముద్దతో చంపేస్తుంది. ఎరా, నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? అవి గోరు ముద్దలు ఏంటి, పెరగ ముద్దలు. ఆయన మీ అత్తమ్మ అంత సాటిస్ఫైడ్ అన్నా, ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా ఈ సెంటిమెంట్ చిరుకు నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది పదా. సూచనావ పోతూ దెబ్బకు రెండు పెట్టల్ని మట్టి కనిపించినాను. ఆటిని తీసేయండిరా. రే చూసావుగా, 12 ఏళ్ళు జైలు ఉండొచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వరకట్టే చావులుండు. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగ్రా బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.